నందిని చాలా బిజీగా ఉన్నారు అసలు. అటు ట్రైలర్ లో దుమ్ము దులిపేస్తున్నారు, ఇక్కడ కూడా ఒక్క నిమిషం గ్యాప్ దొరికితే మొత్తం అందరూ. సో చాలా బాగుంది ట్రైలర్ అయితే, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్. సో ఎలా ఉండబోతుంది వెబ్ సిరీస్? ఇదిగో ఇలాగండి, కోతి బ్యాచ్ తో చేసాము. సో అల్లరి ఎలా కంట్రోల్ చేశారు ఫస్ట్ చెప్పండి. నేనేం చేయలేదు. శశాంక్ అంటే అందరూ ఒక టీమ్ లా వర్క్ చేసుకున్నారు, బాగా ఎంజాయ్ చేశారు బేసిక్ గా. అంటే ఇది షూటింగ్ వర్క్ అని కాకుండా మంచిగా అందరు ఫ్రెండ్స్. సో చాలా సరదాగా జరిగింది. అండ్ ఆ ఎనర్జీ అంతా మీకు వెబ్ సిరీస్ లో కనపడుతుంది. నవదీప్ గారు, సో ఏ తెరని వదలట్లేదు మీరు ఇప్పుడు వెబ్ సిరీస్ అన్నమాట. బుల్లి తెరని వదలట్లేదు, వెండి తెరని వదలట్లేదు, ఇప్పుడు ఏదో ఒక తెరని చింపేసేదాకా నేను ఇంకా కష్టపడుతూ ఉంటాను. ఏంటంటే మేము ఎంజాయ్ చేస్తాం, మీరు ఎక్కడ అలరించిన. అంటే బేసికల్ గా వెబ్ సిరీస్ అని వచ్చినప్పుడు, అంటే మనకి నాకు తెలిసి ఈ వెబ్ సిరీస్ ముందు వచ్చినాయి కొంతవరకు, అంటే వచ్చిన వాటిలో మాది బెటర్ అని చెప్పాను. అంటే కొంత కాస్టింగ్ అని కానీ, కథవైజ్గా కానీ, ప్రొడక్షన్ వాల్యూ కానీ, తీసిన విధానం కానీ, ట్రైలర్ రెస్పాన్స్ కానీ, ఏ యాంగిల్లో చూసినా వెబ్ సిరీస్కి సంబంధించిన ఆ కోవకు చెందిన వాటిల్లో మాది బెటర్ అని చెప్పచ్చు. సో నాకు పర్సనల్గా ఏంటంటే వెబ్ సిరీస్ ఆఫర్ వచ్చినప్పుడు ఫస్ట్ నాకు టీవీ ఆఫర్ కూడా స్వప్నాదత్త ఇచ్చింది. సో బడ్జెట్ ఎంత అడిగినప్పుడు తను చెప్పిన దాంట్లో డెఫినెట్గా ఇది అంటే ఆల్మోస్ట్ సినిమా రేంజ్లో ఉండి క్వాలిటీ బాగుంటుందన్న కాన్ఫిడెన్స్ వచ్చింది నన్ను అడగంగానే. సో అప్పుడు ఐ వాజ్ లైక్ రియలీ ఎక్సైటెడ్ అనమాట. కథ కూడా విన్నప్పుడు నంది గారు చెప్పారు, సో ఇట్స్ అ వెరీ ఫన్ ఫిల్మ్ అని చెప్పచ్చు. అంటే ఒక మంచి, అంటే ఆవిడ తీసిన అలా మొదలైంది, అంటే ఒక ఒక మంచి, అంటే ఒక లైట్ హార్టెడ్ స్టోరీ, రియలిస్టిక్ ఫుల్ కామెడీగా ఉండి మన తెలుగు మంచి తెలుగు కామెడీ సినిమా చూసిన ఫీలింగ్ వస్తుంది. సో అప్పుడు నేను బాగా ఎక్సైట్ అయ్యాను. అండ్ దెన్ షూటింగ్ చేసిన తర్వాత కూడా కొన్ని పార్ట్స్ సింకింగ్ చేసాం, కొన్ని పార్ట్స్ డబ్బింగ్ చేసాం. సో ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ ద ప్రోడక్ట్ అని చెప్పారు. మీరు ఎలా ఎంటర్ అయ్యారు ఈ ప్రాజెక్ట్లోకి, ఈ సిరీస్లోకి? చాలా రోజుల నుంచి సినిమాలు లేవు. ఐ వాజ్ రియలీ లుకింగ్ టు ఎక్స్ప్లోర్ మోర్ ఆప్షన్స్ అన్నమాట. అప్పుడు ఇట్లా స్వప్నదత్ గారి ఆఫీస్ నుంచి కాల్ చేస్తే మహానటికి పిలుస్తున్నారు అనుకున్నాను, కాదు వెబ్ సిరీస్ అన్నారు. అండ్ దెన్ వేరే టీమ్ అది చెప్పా. అండ్ శశాంక్ నాకు వాళ్ళు, ఐ నో హీస్ లైక్ హీస్ పార్ట్ ఆఫ్ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ. గుణం గంగరాజ్ గారితో నా ఫస్ట్ సినిమా చేయడం, ఆయన హీస్ పార్ట్ ఆఫ్ ద ఫ్యామిలీ. అండ్ ఇట్లా చేస్తాను నందిని రెడ్డి గారు, ఐవ్ నోన్ హర్ ఆల్సో బికాస్ పార్ట్ ఆఫ్ ద సేమ్ ఫ్యామిలీ అగైన్. అండ్ ఇట్ వాజ్ రియలీ గుడ్. ఇట్ వాజ్ ఎ కిక్ యాస్ స్టోరీ అనమాట. నాకు చాలా నచ్చింది లైక్ ఇట్లాంటిది, ఎందుకంటే వెబ్ స్పేస్లో సెన్సెస్ అట్లాంటివి ఏమి ఉండవు, తొందరగా ఎట్లకలో తీసుకొచ్చేస్తారు. అండ్ ఇట్ స్టిల్ టైమ్ వేర్ వీ కెన్ ఎక్స్ప్లోర్ ఇట్. దట్ ఈస్ వన్ మెయిన్ రీజన్. అండ్ మిగతా నేను ఫస్ట్ వెబ్ సిరీస్ అనగానే ఏంటి ఇట్లా తీసుకొచ్చి చెట్టు కింద కూర్చోబెట్టి షూట్ చేస్తారా. అండ్ ఇట్ వాజ్ అ రియలీ నైస్ బిగ్ బడ్జెట్ ఫర్ వెబ్ సిరీస్ అనమాట. దే యూస్ సినిమా ఎట్లా తీస్తారో, యాక్చువల్లీ ఇట్స్ అ ఫిల్మ్ విచ్ ఇస్ కట్ ఇన్ టు డిఫరెంట్ ఎపిసోడ్స్. దట్స్ వాట్ ఐ వుడ్ సే. దట్స్ ద మెయిన్ రీజన్. అండ్ మోర్ దెన్ ఎనీథింగ్ శశాంక్ ఇస్, చాలామంది డైరెక్టర్స్ ఇప్పుడు ఎందుకు గౌతమ్ మీనన్ లాంటి ఒక డైరెక్టర్ నందిని గారి, దే లైక్ ద ఫిల్మ్స్ ఇస్ వోగ్లో ఉంటాయి. అంటే ఇప్పుడు ట్రెండ్లో ఇప్పుడు ఎట్లా ప్రేమిస్తున్నారు, ఎట్లా తిరుగుతున్నారో ఆ స్టైల్లో తీస్తారనమాట సినిమా. అండ్ హేమంత్, సో మీరు అటు సినిమాలు ఇటు ఎఫ్ఎం ఏ రోల్ ఇచ్చినా సరే హేమంత్ అంటూ ఒక బ్రాండ్, స్ప్రింగ్ రోల్ ఇచ్చినా కూడా తింటాడు. సో మీరు ఎలా ఎంటర్ అయ్యారు ఈ ప్రాజెక్ట్లోకి నందిని గారు? ఎస్, నేను సినిమాల్లో కూడా అక్కడి నుంచి వచ్చాను, ఇది కూడా ఆవిడదయ్యే. సో అంటే నాకు పెద్దగా వీళ్ళలాగా కథ విని క్యారెక్టర్ నాకు అంత సీన్ లేదు. చెయ్యి అంటే చేసేదే. సో ఏం చెప్పారు చెయ్యి అని? నాకు నా ఇది చెప్పారన్నమాట, నా ఇంట్రొడక్షన్ ఒక చిన్న రెండు బిట్లు ఉండేవి, ఇట్ ఇస్ వెరీ వెరీ ఫనీ. అది చెప్పంగానే ఇంకా మెంటల్గా ఫిక్స్ అయిపోయింది, దిస్ ఇస్ ఇట్. అమ్మాయి అమ్మాయికి నెక్స్ట్ ఐ హ్యావ్ సంథింగ్ వెరీ ఎక్సైటింగ్ టు డూ అని. నేను ఏదన్నా కొంచెం తింగర్ క్యారెక్టర్ మైండ్కి వస్తే ఈడే వస్తాడండి మైండ్, ఎక్స్ప్రెషన్ చూడండి. వచ్చినంత వరకు అలాంటి ఐడియాలు అక్కడికి వచ్చినంత వరకు నేను ఐఎమ్ హియర్. యాక్చువల్లీ నేను కాస్ట్ చేయడానికి మేము డిస్నీలో పర్మిషన్ తీసుకున్నాం. డాఫి డక్ని ఎట్లా యూజ్ చేయడం అంటే వాళ్ళు రైట్స్ తీసుకోలేదు. ఓకే, చాలా ఉన్నాయి అన్నమాట హేమంత్ గారి మీద ప్రయోగాలు అయితే మీ టీం అంతా. కానీ భలే ఉంటుంది అంటే ఒక పాయింట్ తర్వాత నేను కూడా ఇంకా వదిలేసుకున్నాను అనమాట అన్ని, సరే ఏదైతే దూకేద్దామని. సో అది భలే ఉంది కానీ ఐ రియల్లీ లైక్డ్ ఇట్. కానీ మంచి దాంట్లోనే దూకారు ఇప్పుడు థ్యాంక్ఫుల్లీ. నందిని రెడ్డి గారు, సో వెబ్ సిరీస్ ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా కూడా జనరల్గా ఎక్కువ వినిపిస్తున్నాయి. సో మీరు కథనైతే ఇచ్చారు, బట్ దీంట్లోకి ఎంటర్ అవ్వాలని ఎలా అనుకున్నారు? సేమ్ అండి, నవదీప్ లాగే స్వప్న ఫోన్ చేసింది నాకు. స్వప్న నేను లిటరల్గా అలా మొదలైంది బిగినింగ్ నుంచి ట్రావెల్ చేస్తున్నాం. అంటే షీ వాజ్ ద ఫస్ట్ వన్ ఆఫ్ ద ఫస్ట్ ప్రొడ్యూసర్స్ హు వాంటెడ్ టు ప్రొడ్యూస్ అలా మొదలైంది. కానీ ఆ టైంలో కుదరలేదు, కానీ అప్పటి నుంచి తను ఫాలో అవుతూనే ఉంది, నాతో ఒక జర్నీ ఉంది.
సడన్గా ఫోన్ చేసింది అండ్ షీ సెడ్ ఒక వెబ్ సిరీస్కి ఏదైనా ఒక మంచి ఐడియా చెప్పగలవా, చేద్దామా, అది బాగుంటుంది అంటే. నేను ఎక్కువగా నెట్ఫ్లిక్స్, అమెజాన్ చూస్తూ ఉంటానండి, ఈ సిరీస్ అనేది చూస్తూ ఉంటాను విచ్ ఆర్ ఆన్లైన్. సో నాకు అందులో నచ్చింది ఏంటంటే సినిమాల్లో చెప్పలేని చాలా కథలు అక్కడ చెప్పగలం. అంటే ఇన్ డీటెయిల్ హ్యూమర్ కానివ్వండి, ఎపిసోడిక్గా ఇన్ డీటెయిల్గా వెళ్ళొచ్చు. ఒక క్యారెక్టరు రకరకాల, అంటే ఐదుగురు క్యారెక్టర్లు ఉంటే ఐదుగురిని ఎక్స్ప్లోర్ చేయొచ్చు. మామూలుగా సినిమాలో ఒక హీరోయిన్, ఒక హీరోయిన్ ఫ్రెండ్, మిగతా వాళ్ళందరు ఫ్రెండ్స్ అలా కొంచెం కొంచెంగా చూపిస్తారు, వాళ్ళ గురించి పెద్దగా ఏం తెలియదు. ఇన్ అ సిరీస్ ఇంకా డీటెయిల్గా చెప్పొచ్చు, ఇంకా నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ కవర్ చేయొచ్చు అండ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్టోరీస్ చెప్పొచ్చు. సో ఈ స్పేస్ ఎప్పటికైనా చాలా పెద్దగా అవుతుంది అండ్ డెఫినెట్లీ ఇన్ ఫ్యూచర్ ఐ వుడ్ ఆల్సో లైక్ టు డైరెక్ట్, ఎందుకంటే అన్ని కథలు సినిమాలో చెప్పలేం కాబట్టి. దిస్ ఇస్ అ వెరీ ఎక్సైటింగ్ స్పేస్ ఫర్ యాక్టర్స్, ఫర్ టెక్నీషియన్స్, ఫర్ ప్రొడ్యూసర్స్. మనం ఈ వారం ఈ థియేటరు డిస్ట్రిబ్యూటర్ ఈ గోల్ ఏం లేదండి. మీరు అనుకునే ఆ బడ్జెట్లో చూస్తే కాంటెంట్ ఇస్ కింగ్, ఎవరు స్టారు, ఎవరు ఓపెనింగ్, ఈ గొడవ లేదు. అంటే మీరు పెద్ద స్టార్ని పెట్టుకొని చేసినా కూడా రెండు ఎపిసోడ్స్ మీరు హుక్ చేయలేకపోతే ఈ ఆడియన్స్ ఇస్ గాన్. సో కంటెంట్ ఇస్ కింగ్. సో అలాంటి ఒక ప్లాట్ఫామ్ ఉన్నప్పుడు మనం ఎందుకు ఎంటర్ అవ్వకూడదని అండ్ స్వప్న నేను ఒకే మైండ్ సెట్లో ఉంటాం. అంటే ఇది చీప్గా తీయము, వీ నీడ్ ఇట్ ఇన్ అ సర్టన్ స్టాండర్డ్. అక్కడ వైజయంతి వెబ్ డివిజన్ స్టార్ట్ అయింది, నా పేరు కూడా ఉంది, వీ కెన్ డూ ఇట్ ఇన్ అ సర్టన్ వే. అంటే సరే ఇక్కడే ఎంట్రీ తీసుకుంటే బెటర్ అని చెప్పింది అని అనుకున్నాను నేను. అండ్ ఐఎమ్ సో హ్యాపీ దట్ ఐ డిడ్ ఇట్, గాట్ అ గ్రేట్ టీమ్, అందరూ చాలా కరెక్ట్గా కుదిరారు దీనికి. అండ్ శశాంక్ చాలా బాగా చేశాడు. ఇట్స్ హిస్ ఫస్ట్ వెబ్ సిరీస్, ఐ థింక్ హీస్ గోయింగ్ టు రియలీ గో ప్లేసెస్. అండ్ లక్ష్మీ భూపాల్ తను కూడా ఫస్ట్ టైం రాయటం ఒక వెబ్ సిరీస్కి. మాకు సింక్ బాగుంటుంది లక్ష్మీ భూపాల్కి, నాకు. వివ్ డన్ టూ ఫిల్మ్స్ టుగెదర్. సో తను రాసారు డైలాగ్స్. సో ఎవ్రీథింగ్ వర్క్డ్. ఐ థింక్ ద మ్యూజిక్, ద కెమెరా వర్క్, డైలాగ్స్, మిక్కీ జే మేయర్, తేజు ఇక్కడ లేదు, షీస్ హాలిడేయింగ్ ఇన్ ద యుఎస్. నవదీప్ గారు అనగానే ఒక ఇంప్రెషన్ ఉంటుంది. ఇంప్రెషన్ మీన్స్ సినిమాలు చేస్తారు చాలా క్యారెక్టర్స్ ఇవన్నీ. సో వెబ్ సిరీస్కి వచ్చేటప్పటికి, సో ఆల్రెడీ సినిమాలు చేసి ఈ క్యారెక్టర్ చేశారు, ఇది చేశారు సినిమాల్లో అన్న ఇది ఉంటుంది. సో వెబ్ సిరీస్ ఇది ఎంత డిఫరెంట్ మూవీస్కి అండ్ వెబ్ సిరీస్కి మీరు చేస్తున్న క్యారెక్టర్? స్లైట్లీ మెచ్యూర్డ్ క్యారెక్టర్ అని చెప్పాలి. మెచ్యూర్డ్ అంటే తను అంటే కాంట్రాస్ట్ ఉంటుందండి. ఇప్పుడు తేజుది మోస్ట్లీ అంటే చిన్న కన్ఫ్యూజన్లో ఉండి ఇది కరెక్టా అది కరెక్టా, ఇది బెటరా అది బెటరా అని చిన్న కన్ఫ్యూజన్ రియల్ లైఫ్లో మనం చూస్తుంటాం చాలామంది. అంటే టీనేజ్ గర్ల్స్లో ఉండే చిన్న కన్ఫ్యూజన్ ఉంటుందిగా, అది ఉంటుంది. తను వెరీ స్పోర్టివ్ అండ్ హీస్ ప్లేయింగ్ అన్ ఆర్జే. సో చాలా స్పోర్టివ్ అండ్ ఎనర్జెటిక్గా ఉంటాడు. వీడు వచ్చి కొంచెం మెచ్యూర్డ్ అండ్ కొంచెం అంటే ఫన్గానే ఉంటాడు, కానీ ఫన్ లవింగ్ పర్సనే, కానీ మోర్ స్టేబుల్ అండ్ సెన్సిబుల్. కొంచెం స్టేబుల్గా ఉండి కొంత అంటే ఇప్పుడు మీ ఇద్దరి మధ్యలో కన్ఫ్యూజన్ ఉంటే మీకు తెలియకుండానే క్లియర్ చేసే క్యారెక్టర్ అనమాట. సో ఇలాగే ఆన్ స్క్రీన్ క్యారెక్టర్ ఇది. వెబ్ సిరీస్ గురించి యాజ్ అన్ యాక్టర్గా బయట లైఫ్లో గురించి అడిగితే ఇప్పుడు 13 ఇయర్స్ అయిందండి వచ్చి. సో సినిమా చేశాను, టీవీ చేశాను, రియాలిటీ చేశాను, అన్నీ చేశాను. సో బేసికల్గా ఆడియన్స్ గురించి మనం ఇప్పుడు నేను ఒక కెరీర్ పాత్ తీసుకుని నేను ఒక యాక్టర్ అవుదామని వచ్చినప్పుడు ఒక యాక్టర్ కావాల్సింది ఏంటంటే ప్రేక్షకుల్ని మనం ఎంటర్టైన్ చేయడం కావాలి, అది ఏ మీడియం అయినా. అంటే కొంతమంది ఇప్పుడు ఇఫ్ ఐ వర్ సక్సెస్ఫుల్ కమర్షియల్ హీరో, దెన్ సక్సెస్ఫుల్ కమర్షియల్ హీరోకి మామూలుగా ఇప్పుడు దాకా ఏముంటుంది అంటే ఈ కథ ఈ సినిమా ఎలాగ మనం ఎక్కువ మందిని ఎంటర్టైన్ చేయొచ్చు అనే పాయింట్లో ఉంటారు. అది కూడా మారింది ఇప్పుడు, ఎందుకంటే బిగ్ హీరోస్ అందరు రియాలిటీ టీవీలోకి వచ్చారు, అందరు టీవీలోకి వస్తారు. సో ఇప్పుడు ట్రెండ్ మొత్తం మారి ఏంటంటే ఏదో ఒక మీడియంలో ఆడియన్స్ దగ్గరికి మనం రీచ్ కనిపిస్తున్నావా, మనం ఎంటర్టైన్ చేస్తున్నావా, వాళ్ళ మైండ్లో మనం ఉన్నావా అనేదే పాయింట్. సో ఆ పాయింట్లకు వచ్చినప్పుడు వెబ్ సిరీస్ది అవుట్ ఆఫ్ ఇండియా ఆడియన్స్కి ఇది రీచ్ అయినంత సినిమాలు కూడా కొన్నిసార్లు రీచ్ అవ్వకపోవచ్చు. ఎందుకంటే ఒక పెద్ద సినిమాకే యూఎస్ కానీ ఎక్కడన్నా చూస్తే ఇప్పుడు నా సినిమాలు అనుకోండి పెద్దగా ఏం రిలీజ్ అవ్వు యూఎస్లో, ఇప్పుడు ఏమన్నా అవుతాయి. సో అలాగా ఇంట్లో అండ్ యూఎస్లో సినిమా చూసే ఆడియన్స్ అంటే హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉన్నారు, సినిమాలు చూస్తారు, బట్ అది 1 వీక్ చాలా అంటే స్పాన్. అంటే మన ఆంధ్రాలో ఇక్కడ లోకల్గా ఉన్న ఇండియాలో ఉన్న తెలుగు వాళ్ళు సినిమాలు చూసినంత బయట చూడలేరు వాళ్ళు. సో అలాగా వాళ్ళ ఇంట్లోకి, వాళ్ళ ఫోన్లోకి, వాళ్ళ ట్యాబ్లెట్లోకి, వాళ్ళ ఖాళీ టైంలో చూడగలిగే స్పేస్లోకి వెళ్తున్నాం మనం వెబ్ సిరీస్తో. సో అంటే మనం ఇంకా బయట ఇంకా జనాలకు క్లోజ్ అవుతున్నాం అండ్ ఇంకా ఇప్పుడు మనం చేసిన క్యారెక్టర్ కానీ ఇప్పుడు ఇది ఒక మంచి వెబ్ సిరీస్ చేస్తే మనం ఇంకా ప్రేక్షకులకి ఇంకా దగ్గరికి వెళ్తున్నట్టే. సో వెబ్ సిరీస్ అయినా టీవీ అయినా ఏదైనా మై ఇంటెన్షన్ ఇస్ టు ప్రొవైడ్ ఎంటర్టైన్మెంట్ టు ద పబ్లిక్. సో అండ్ దే హోప్ దే లైక్ ఇట్ అనమాట. సో అలాగా వెబ్ సిరీస్ అనే మీడియం మనం అనుకున్న దానికంటే ఎక్కువ రీచ్ ఉంటుందని నా ఫీలింగ్.
Yes, definitely. And definitely in the future lo, I mean, there are talks that ఇప్పుడు హిందీలో అయితే ఆల్రెడీ బిగ్ యాక్టర్స్ ఆర్ డూయింగ్ వెబ్ సిరీస్, అమితాబ్ బచ్చన్ గారు అందరు చేస్తున్నారు. రాన్ రాన్ ఏమవుతుందండి, ఈ రెండు స్పేసెస్ మర్జ్ అయిపోతాయి. అంటే ఒక యాక్టర్కి ఇది సినిమా అది వెబ్ అనేది ఉండదు. ఇప్పుడు నెట్ఫ్లిక్స్లో మీరు 100 కోట్ల బడ్జెట్లు ఉన్నాయి జరుగుతున్నాయండి, అంటే సినిమాకు కూడా అంత బడ్జెట్ లేదు. బికాస్ మీకు చెప్పడానికి అంత కథ చెప్పడానికి స్పేస్ ఉంది ముందు. మీరు ఎన్నైనా ఎపిసోడ్స్ చెప్పుకోవచ్చు, దాంట్లో ఎండ్ లేదు మీకు. సో దాన్ని దాని బడ్జెట్ని బట్టి, దాని గ్రాండియర్ని బట్టి ఇంకా మీరు చెప్తూనే ఉండొచ్చు దాన్ని. సో ప్రతి యాక్టర్కి ప్లేస్ దొరుకుతుంది ఇప్పుడు. యూ కెన్ డూ సినిమా, యూ కెన్ డూ వెబ్, యూ కెన్ డూ ఎనీథింగ్. సో ఇట్స్ అ గ్రేట్ టైమ్ అండి యాక్చువల్లీ. అండ్ స్టాటిస్టికల్లీ థియేటర్కి వెళ్తున్న జనాలు రోజు రోజుకి తగ్గుతున్నారు అనేది ఫ్యాక్ట్. మన అంటే కలెక్షన్స్ పెరుగుతున్న నంబర్స్ ఇవి ఓకే, అది వేరే నంబర్ గేమ్ అది. బట్ యాక్చువల్ ఫిగర్స్ చూస్తే, అంటే నంబర్ ఆఫ్ పీపుల్ గోయింగ్ టు ద థియేటర్ అంటే రన్ ఆఫ్ ద ఫిల్మ్, అంటే ఒక 100 డేస్ ఆడిన సినిమాకి 1 కోటి మంది వెళ్తే, ఈ రోజు 100 డేస్ కంటే ఎక్కువ డబ్బులు వస్తాయి, కానీ 30 డేస్ లో 50 లక్షల మంది చూస్తేనే వస్తుంది. సో నంబర్ ఆఫ్ పీపుల్ తగ్గుతుంది. ఎందుకు, వాడు ఇంట్లో కూర్చుంటే వాడికి 100 చూపిస్తున్నాడు వాడికి ఇంట్లోనే. మీరు ఇప్పుడు సినిమాకి వెళ్ళకపోయినా నెలలో అది ఇంటికి వస్తుంది. సో ద ఎంటైర్ ఫ్రిక్షన్ ఆఫ్, అంటే జనాలు ఇంట్లో కూర్చుంటే ఎంటర్టైన్మెంట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళడం అనే ట్రెండ్లోకి వెళ్తుంది స్లోగా, ఇంటర్నేషనల్గా నేషనల్గా అంతా. ఆ స్పేస్లోకి కరెక్ట్ టైంలో వెళ్ళామని మేము అనుకుంటాం. ఎస్, యాక్టర్ అంటే అఫ్ కోర్స్ అన్నీ చేయొచ్చు, వెబ్ సిరీస్ అనే కాదు సినిమాలో అన్ని కూడా చెప్తున్నారు. సో యాజ్ ఏ డైరెక్టర్గా మీరు సినిమాలు చేస్తున్నారు, సో వెబ్ సిరీస్ ఇప్పుడు స్టోరీ ఇచ్చారు. సో అంటే డైరెక్టర్ అంటే మనం మళ్ళీ దీంట్లోకి వస్తే మళ్ళీ ట్రాక్ ఏమన్నా తగ్గినట్టు ఉంటుందా, ఆర్ ఏం చెప్తారు? అది మీ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఉంటుందండి. నా అభిప్రాయంలో అండి, నేను ఇప్పటివరకు సినిమాలో చెప్పని కథలు నాకు చెప్పే ఆపర్చునిటీ దొరికితే నేను డెఫినెట్గా ఇక్కడ చేస్తానండి. ఫర్ ఎగ్జాంపుల్, నెట్ఫ్లిక్స్లో బ్లాక్ మిర్రర్ అని ఒక సిరీస్ వస్తుందండి. అంటే ఇప్పుడు జరిగే సోషల్ మీడియాలో జరిగే రియాలిటీస్ని ఒక 2030లో ప్లేస్ చేశారు. అమేజింగ్. అంటే అలాంటి ఒక స్క్రిప్ట్ కనుక దొరికితే సినిమా తీయలేము అది, అవును, వెబ్బే చేయాలి. సో ఐ వుడ్ లవ్ టు ఎక్స్ప్లోర్, ఐ వుడ్ లవ్ టు డూ థ్రిల్లర్ ఆన్ ద వెబ్. యు కాంట్ డూ అ 2 అవర్ స్పేస్ ఇన్ ఇట్. యా యా. సో డెఫినెట్గా ఐ పర్సనలీ ఐ కెన్ స్పీక్ ఫర్ మైసెల్ఫ్, నాకు పెద్ద డిఫరెన్స్ ఏం లేదండి. ఎందుకంటే బడ్జెట్స్ ఇక్కడ కూడా ఇస్తున్నారు మీకు, ఇక్కడ కూడా ఇస్తున్నారు, స్పేస్ కూడా ఇస్తున్నారు మీకు, ఇంకా కథ చెప్పుకోవడానికి స్పేస్ ఇస్తున్నారు. అండ్ నా అభిప్రాయంలో దిస్ ఇస్ లెసర్ ప్రెషర్. ఇప్పుడు నా సినిమా మార్చ్లో రిలీజ్ అవుతుందా, ఫిబ్రవరిలో అక్కడేమున్నాయి, గోల్ అసలు లేదండి. అండ్ మ్యామ్, నాకు ఎప్పుడు 70s 80s యాక్టర్స్ డైరెక్టర్స్ చూస్తే ఐ థాట్ దే లివ్డ్ ఇన్ అ బెటర్ ఎరా, బికాస్ వాళ్ళు స్టేజ్ మీద పర్ఫామ్ చేసేవాళ్ళు, మెయిన్ స్ట్రీమ్ యాక్టర్స్ స్టేజ్ మీద ప్లేస్ చేసేవాళ్ళు, షోస్ చేసేవాళ్ళు, సినిమాలు యాక్ట్ చేసేవారు. 90s వచ్చేటప్పటికి స్టేజ్ కంప్లీట్లీ కట్ ఆఫ్ అయింది, టెలివిజన్ స్టార్ట్ అయింది, ఒక స్టిగ్మా పుట్టింది. షారూఖ్ ఖాన్ వాళ్ళ టైంలో ఏంటంటే టెలివిజన్ అండ్ మూవీస్ వర్ ఓకే అన్న టైం నుంచి లేట్ 90s మొత్తం 2000s మేము వచ్చే టైంకి నువ్వు టీవీలో కనిపిస్తే చచ్చినా ఇంకా స్క్రీన్ మీద కనిపించకూడదు యాజ్ అ హీరో. దెర్ వాజ్ అ హ్యూజ్ స్టిగ్మా. హీరో అంటే ఇంకా కట్అవుట్, పోస్టర్, పాలాభిషేకం, కలెక్షన్, అంతే. ఇట్ బికేమ్ లైక్ దట్. ఐ థింక్ ఇట్స్ ఎవాల్వింగ్ బ్యాక్ టు హౌ ఇట్ వాస్ బిఫోర్. I think it's a good time to be an actor or a creative person again, because malli a period tirugostundi where you can act in movies, where you can also act in web series, and the it's all merging, so there is more work for us to do creatively. Yes, endukante ippudu యాక్టర్ అంటే మూవీ యాక్టర్ అనే ఉండదు కదండి. ఏ స్క్రీన్ అంటే ఏ కెమెరా ముందు నించున్నా, ఏ స్క్రీన్ మీద కనిపించినా యాక్టింగ్ యాక్టింగే. అంటే యు ఆర్ నాట్ లిమిటెడ్ బై యువర్ స్టార్డమ్ అండి. మీ స్టార్ డైరెక్టర్, స్టార్ హీరో, ఆ ట్యాగ్లు ఎగిరిపోతాయి. ఒక ఎపిసోడ్కి ఓపెనింగ్ వస్తుంది, ఆ తర్వాత ఏంటంటున్నా సెకండ్, థర్డ్, ఇట్ హ్యాస్ టు బి కంటెంట్. యాక్టర్ హ్యాస్ టు డెలివర్, డైరెక్టర్ హ్యాస్ టు డెలివర్, స్టోరీ హ్యాస్ టు బి అమేజింగ్, కాన్సెప్ట్ హ్యాస్ టు బి అమేజింగ్, లేకపోతే చూడరు. అంతే. మేము ఇప్పుడు వాళ్ళని కార్లోనో బైక్ మీద ఎక్కేసి థియేటర్ రమ్మనట్లేదు, మీరు ఆన్ చేసుకొని ఫోన్లో చూసుకోవచ్చు. సో దట్ కన్వీనియన్స్ ఉంది ఆడియన్స్కి. సో వాళ్ళు చూసే వే ఆఫ్ థింగ్ ఆల్సో చేంజెస్. యు ఆర్ మచ్ మోర్ రిలాక్స్డ్, యూ లెస్ జడ్జ్మెంటల్. ఇప్పుడు సినిమా అంటే అబ్బా ఇప్పుడు 300 ఖర్చు పెట్టి వెళ్తున్నాం, ఎక్స్పెక్టేషన్ ట్రాఫిక్, ఎవ్రీథింగ్, బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఇస్ టైం సేవింగ్, ట్రాఫిక్. నోబడీ వాంట్స్ యుఎస్ గురించి చెప్తున్నారు ఆయన, హీ వాస్ టెలింగ్ దట్ వీ కెన్ రీచ్ దెమ్ బెటర్ అని చెప్పి. యుఎస్లో వాళ్ళు ఒక సినిమా చూడాలంటే, లెట్స్ సే దే లివ్ ఇన్ ఎ ప్లేస్ సాన్ జోసేకి వెళ్ళాలంటే ఒక 3 hours 4 hours ప్లాన్ చేసుకుని, ప్రీమియం టికెట్లు కొని వెళ్ళి హీరో సినిమాకి అయితే దే రెడీ టు డూ సంథింగ్ లైక్ దట్. Otherwise, they're at home, tablets, and they prefer that anyway. More than the money, the effort is just too much. ఇంకొకటి గమనించానండి నేను, మామూలుగా ఆడియన్స్ సినిమా చూస్తున్నప్పుడు 10 మందికి ఒక సినిమా చూపించాం అనుకోండి, ఒక యావరేజ్ సినిమా చూపించి థియేటర్కి వెళ్ళి చూడమంటే, యావరేజ్ సినిమా అంటే వాడు బాలేదని వస్తాడు.
ఫర్ ఎగ్జాంపుల్ అదే 10 మంది అదే సినిమా అక్కడ చూడకుండా టీవీలో చూస్తుంటే 7 బానే ఉంది అంటారు. ఎందుకంటే వీడు ఎక్స్పెక్టేషన్ లేకుండా చూస్తున్నాడు. ఇంటర్నెట్ లో సమ్ ఎన్నో మిలియన్స్ ఆఫ్ వ్యూస్ అండి మనమంతా. నాకు నిజంగా కోపం వచ్చింది. అంటే సినిమా జనం థియేటర్ లో ఎందుకు చూడలేదు? ఇప్పుడు కూర్చొని చూసి కామెంట్స్ చాలా సినిమాలు అట్లా బాగుంది కదా ఎందుకు బాగాలేదన్నారన్న థాట్ కూడా ఉంది. అంటే బాగాలేదు అంటే కొన్ని సినిమాలు మేము కూడా కొన్ని క్రిటికల్ ఎక్లెయిమ్డ్ ఫిల్మ్స్ అని ఉంటాయి. అంటే మంచోడు పాపం అంటారు కదా, అలాగా బాగుంది కానీ సినిమా పాపం డబ్బులు రాలేదు. అది వెబ్ సిరీస్ అనే అంటే ఈ మీడియం వచ్చినప్పుడు అలాంటి కంటెంట్ అంతా సేవ్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఒక సీరియస్ ఫిల్మ్ ఒక పాయింట్ పట్టుకొని చెప్పాడు అనుకోండి, చాలా బాగా చెప్పుంటాడు. కానీ నాకు కూడా ఎవరికైనా ఇప్పుడు మనం బయలుదేరి టికెట్ కొనుక్కొని వెళ్ళి సినిమా చూసే అంత సినిమా కాదు కానీ మంచి సినిమా పాపం అంటారు. ఎందుకంటే వీడికి ఇట్ ఇస్ టూ మచ్ ఆఫ్ ఎ వర్క్ ఫర్ హిమ్. ఆ కంటెంట్ గురించి అంతవరకు వెళ్ళడు, సూపర్ స్టార్ పెద్ద ఫిల్మ్ అంటే వెళ్తాడు. సో అది ఎవరు తప్పు కాదు, అది అలా ఉంది. సో అలాంటి అన్ని కొంచెం తక్కువ బడ్జెట్లో ఇలా చూపిస్తే సేమ్ రెవెన్యూ జనరేషన్ అంటే ప్రొడ్యూసర్కి డబ్బులు వస్తే వాడికి ఇప్పుడు నెట్ఫ్లిక్స్ కానీ అమెజాన్ వాట్ ఎవర్ వెబ్సైట్ వాడు ఈజ్ మేకింగ్ మనీ. సో ఇప్పుడు ఆడియన్స్కి కంటెంట్ ఇంకా ఎక్కువ కంటెంట్ ఇలాంటిది రావడం చిన్న పాయింట్లు ఏమైనా ఉంటే బాగుంది, ఇంట్లో కూర్చొని చూస్తున్నాడు కదా, సో వాడికి అంత ఎక్స్పెక్టేషన్ ఉండదు. అలాగా లాట్ ఆఫ్ క్రియేటివ్ పీపుల్ కెన్ కమ్అట్ చాలా చేయొచ్చు. ఇప్పుడు ఒక సినిమా తీసి ఒక యాక్టర్ని పట్టుకొని రిలీజ్ చేయాలంటే చాలా కష్టం. ఇప్పుడు అదే మంచి కంటెంట్ ఉంది తక్కువ ఖర్చు చెప్పాను అనుకోండి వెబ్ సిరీస్ జనాల్లోకి వెంటనే వెళ్ళిపోయింది కదా. ఎగ్జాంపుల్ ఇది ఓపెనింగ్స్ గోల్ లేదండి మనకి. ఇప్పుడు ఈ టైంకు రిలీజ్ చాలా సార్లు మంచి సినిమాలు రాంగ్ టైం ప్రాబ్లమ్ తో రీచ్ అవ్వకపోవచ్చు, లిమిటేషన్ తో 2 weeks ఆడుతున్నా కూడా తీసేస్తారు. ఎందుకంటే బిగర్ ఫిల్మ్స్ ఆర్ కమింగ్ అండ్ వాళ్ళు ముందే బుక్ చేసుకున్నారు. సో ఇలాంటి ఈ స్మాల్ మీడియం ఫిల్మ్స్ వచ్చే ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో దిస్ వెబ్ అనే స్పేస్ అనేది ఇప్పుడు వాళ్ళందరికీ ఇంకో ఇన్పుట్ ఇస్తుందండి. ఆల్ దీస్ డైరెక్టర్స్, ఆల్ దీస్ కైండ్ ఆఫ్ డిఫరెంట్ స్టోరీస్, యాక్టర్స్, టెక్నీషియన్స్కి ఇంకొక మంచి స్పేస్ క్రియేట్ అవుతుంది. ఇంకొక క్వశ్చన్ ఐ వాంటెడ్ టు ఆస్క్ యూ, నేను చాలామంది ఎట్లా వెబ్ సిరీస్ చేస్తున్నాను అనగానే చాలామంది అంటే పెద్దగా తెలియని వాళ్ళు ఏంటంటే ఓ సీరియల్ చేస్తున్నావా and so what, how do we tell them what is the difference between web and television is this. All the television TRP meters are very rural based now, okay. So meeru ekkuga TV ane content is being made for a very rural audience. Ippudu oka chaala pedda urban audience undi, urban semi urban audience undi, వాళ్ళకి కంటెంట్ లేకుండా పోయింది. ఎందుకంటే వాళ్ళు ఎవరు టీవీ చూడట్లేదు. వాళ్ళకి టీవీ చూడలేం కదా. నేను చూడను టీవీ, టీవీ తెలుగు సీరియల్ మనం ఎవరం చూడం. నాకు తెలిసి ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ చూస్తున్న 90% పీపుల్ ఆర్ వాట్ ఎవర్ 70% పీపుల్ టీవీ సీరియల్ ఏమి చూడం. మీరు చూస్తారు ఏ టీవీ సీరియల్ చూస్తారు, మీరు ఏం చూడరు. సో ఆ గ్యాప్ ఉంది కదా, అది మనం ఫిల్ చేస్తాం. సో వాళ్ళకి సినిమా తప్పితే వేరేది ఏం లేదు. అదర్ దెన్ దట్ దే ఆర్ వాచింగ్ యూట్యూబ్, అదర్ దెన్ దట్ దే ఆర్ వాచింగ్ అదర్ ఇంటర్నెట్ కంటెంట్. తెలుగు గుడ్ క్వాలిటీ ఇంటర్నెట్ కంటెంట్ లేదు. కరెక్ట్. ఆన్ యూట్యూబ్ వై డిడ్ సన్నీ లియోన్ టాక్ టు ఆదిత్ ఆన్ స్టేజ్ అట్లాంటివే చూస్తున్నారు.